ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎంపీసీ ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్స్ కోసం నిన్న ఉదయం నుంచి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సిస్టమ్లు అంటిపెట్టుకొని ఉన్నారు అర్ధరాత్రి అయినా కానివ్వండి సీట్ అలాట్మెంట్స్ జరగలేదు అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడాను ఎక్కడా ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొనింది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్స్ కూడా నిన్న ఉదయమే జరిగిపోయింది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పదవ తేదీనే ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పారు కానీ తిరిగి దాన్ని పన్నెండవ తేదీకి పోస్ట్పోన్మెంట్ చేయడం జరిగింది పన్నెండవ తేదీ కూడాను ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకైతే గురయ్యారు దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ కన్వీనర్ కోట సీట్ల కేటాయింపులో జరుగుతున్న జాప్యం విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదిన సీట్ల కేటాయింపు చే చేయాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాలతో దీన్ని శుక్రవారానికి వాయిదా వేశారు దీంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సీట్ల కేటాయింపు ఫలితాల కోసం కంప్యూటర్ల ముందర పడిగాపులు కాశారు అర్ధరాత్రి వరకు వెబ్సైట్లో ఎలా ఉంచలేదు వెబ్ ఇచ్చికాలు నమోదు ముగిసి వారం రోజులు గడిచినా సీట్లు కేటాయింపులో జాప్యం చోటు చేసుకుంది ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు ఇచ్చికాలు నమోదు చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది కానీ ఈ విధంగా ఒక డేట్ అనౌన్స్మెంట్స్ చేసి ఆ డేట్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్లు ఇవ్వకుండా ఉండటం అనేది మన రాష్ట్రానికే చెందుతుంది ఇతర రాష్ట్రంలో ఎక్కడ కూడాను ఈ విధంగా అయితే జరగటం లేదు విద్యార్థులకి త్వరగా వాళ్ళ సీట్ అలాట్మెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాను ఇక ఏపీ ఎంసెట్ కానివ్వండి నీటికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా మమ్మల్ని అడగచ్చు